अहम् सूर्यम् प्रणमाम्यहम्। చర్మం నల్లగా మారటం, కందిపోవటం చాలా మందికి కలిగే సమస్య. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సూర్యుడు మాత్రం తన ప్రభావం తాను చూపించి చర్మం మీద డార్క్నెస్ కి కారణమవుతూనే ఉన్నాడు. అయితే ఎండ మూలంగా వచ్చిన చర్మం మీద నలుపును పోగొట్టుకోవటానికి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే అనేక అనేక సహజ మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది పసుపు నిమ్మరసం. 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పసుపు ఒక బౌల్లో వేసి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై దెబ్బతిన్న ప్రదేశాలపై రాసుకోవాలి. 30 నిమిషాలు ఆరాక వాష్ చేసుకోవాలి. మీ చర్మాన్ని చక్కగా తెల్లగా చేస్తుంది. నిమ్మ బ్లీచ్గా ఉపయోగపడితే పసుపు యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. రెండవది బొప్పాయి పాలు. బొప్పాయి గుజ్జును పాలు కలిపి పేస్ట్గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై దెబ్బతిన్న ప్రదేశాలలో రాసుకోవాలి. పూర్తిగా ఆరేంత వరకు ఆగి తర్వాత వాష్ చేసుకుని చూడండి. ఎంత అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. మూడవది బంగాళదుంపలు. బంగాళదుంప చర్మంపై చక్కగా పనిచేస్తుంది. స్లైసెస్గా కోసుకుని ముఖంపై రాసుకోవటం వల్ల ట్యాన్ అయిన చోట మళ్ళీ చర్మం సరి అవుతుంది. కొద్ది నిమిషాలు ఉండి తర్వాత వాష్ చేసుకోండి. తర్వాత మీరే చూసుకోండి తేడాని. మీరు బంగాళదుంప జ్యూస్ని కూడా రాసుకోవచ్చు. ఈ రసంలో నిమ్మరసాన్ని కాస్త కలుపుకుని రాసుకుంటే మంచిది, మంచి ఫలితాలు ఉంటాయి. నాలుగవది పాలు దోశ నిమ్మ. మీకు కనుక ఈ సమస్య ఎక్కువగా ఉంటే వీటి వాడకం వల్ల చక్కగా తగ్గిపోతుంది. ఫ్రెష్గా ఉన్న 1 టేబుల్ స్పూన్ కీరదోస జ్యూస్ను తీసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ల పాలు, 3-4 నిమ్మరసం చుక్కల్ని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాలు ఉంచుకుని తర్వాత చల్లటి వాటర్తో వాష్ చేసుకోవాలి.